సినిమాలు లేకపోతే విఎన్ ఆదిత్య ఏం చేసేవారు? సినిమాల్లోనే ఏదో ఒక జాబ్ చేసేవాడిని. అసలు సినిమాలే లేకపోతే, సినిమా అన్నది కనిపెట్టకపోతే, ఇండస్ట్రీలో ఉన్న మీ బెస్ట్ అండ్ క్లోజ్ ఫ్రెండ్ ఎవరు? యాక్చువల్లీ నా బెస్ట్ ఫ్రెండ్స్ అయినా ఇండస్ట్రీకి తీసుకొచ్చుకున్నాను. మీరు డైరెక్టర్ అండ్ రైటర్గా చేశారు, ఏది కష్టం? దేని కష్టం దానికి, నా ఫస్ట్ సినిమా హిట్ అవుతుంది అని ఆ సినిమా తీయకముందు చెప్పు. మీరు బాధపడ్డ సంఘటన? నాకు ఫస్ట్ ఇంటర్మీడియట్లో కెమిస్ట్రీ పోయింది. నేను చదవలేదు అనుకుంటారని బాగా టెన్షన్ అయిపోయినా. ఇంకా నేను ఏడ్చిన ఏడుపుకి అసలు అంతులేదు. చిరంజీవి గారి గురించి చెప్పాలంటే మీరు ఏం చెప్తారు? వారసత్వం లేని హీరోలకి. బాలకృష్ణ గారు వారసులు అయ్యుండి కూడా ఆయనంత. ఇప్పటిదాకా ఎవరికి తెలియని ఒక సీక్రెట్ మీ లైఫ్లో జరిగింది? కోకొల్లలు నాకు జ్వరం వచ్చినా పక్కన చాలామంది బ్యాచులర్స్ కంటే వంట బాగా చేస్తారు. తెలుగు హీరోల్లో మీకు ఇష్టమైన హీరో? ఈ జనరేషన్లో అల్లు అర్జున్. మీ ఫస్ట్ క్రష్ ఎవరు? అసలు నేను పొరపాటున జీవితంలో ఇవాళ దాకా నేను ఎవరు వెనకాల పడలేదండి. హీరో అందరూ నా వెనకాల కూడా ఎందుకు పడతా పిచ్చోళ్ళే అంటే లాగుతారు. ఇండస్ట్రీ నుండి వచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటి? ఇవాళ నేనేంటో ఇండస్ట్రీ అది నాకు చూపించింది, రేపు నేనేంటో నేను. మీ గురించి చాలా గాసిప్స్ వచ్చాయి కదా. ఒక ఇడియట్ మాత్రం డైరెక్ట్గా నా పేరు ఫోటో పెట్టేసి ఇప్పుడు కూడా వాడి పేరు వస్తే నేను ఇడియట్ అనే మొదలు పెడతాను కన్నస. ఇంత నాలెడ్జ్ ఉన్న ఆదిత్య ఎందుకు ఫెయిల్యూర్ అయ్యారు? నాలెడ్జ్కి సినిమాకి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా సోషల్ పోస్ట్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్స్టెంట్ అప్డేట్స్ కోసం కింద ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. పదునైన విమర్శలు, లోతైన విశ్లేషణలు, అదిరిపోయే పంచ్లతో అతి తక్కువ కాలంలో అత్యంత ప్రజాదరణ పొందిన సోషల్ పోస్ట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి.